హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇవాళ మనం కొబ్బరి పాలతో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. మనం రెండు విధాలుగా కొబ్బరి పాలు తీసుకొచ్చండి. ఫస్ట్ మెథడ్ చూసేద్దాం. దానికోసం మీకు ఇలా జ్యూసర్ కానీ ఉంటే కొబ్బరి ముక్కలు దాంట్లో వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని గ్రైండ్ చేసుకుంటే కొబ్బరి పాలు రెడీ అయిపోతాయండి. చూసారా, ఈ విధంగా మనం ఈజీగా కొబ్బరి పాలు రెడీ చేసుకోవచ్చు. జ్యూసర్ జార్ లేని వాళ్ళు ఈ విధంగా కొబ్బరి ముక్కల్ని మామూలుగా ఉన్న మిక్సర్ గ్రైండర్లోకి వేసుకుని మెత్తని పేస్ట్ చేసుకుని అందులో వేడి నీళ్ళు కలుపుకుని కొబ్బరి పాలు ఈజీగా తీసుకొచ్చండి. ఈ విధంగా ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో స్ట్రైనర్ పెట్టుకుని వేడి నీళ్ళు ఆ పేస్ట్లో వేసుకుని కాసేపు కలిపి బాగా ప్రెస్ చేస్తే కొబ్బరి పాలు రెడీ అయిపోతాయండి. ఇందులో కొంచెం కొంచెంగా వేడి నీళ్ళు పోసుకుని ఈ విధంగా కొబ్బరి పాలు తీసుకోవాలండి. చూసారా, కొబ్బరి పాలు రెడీ అయిపోయాయి. ముందుగా ఒక గిన్నెలోకి హాఫ్ కేజీ చికెన్ తీసుకుని తగినంత సాల్ట్ వేసుకోవాలండి. అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి. ఒక చిన్న టీ స్పూను గరం మసాలా పొడి వేసుకోవాలండి. రెండు స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 4 స్పూన్ల గట్టి పెరుగు వేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ చికెన్ పీసెస్కి బాగా పట్టించాలండి. దీన్ని ఇప్పుడు గంట సేపు నానబెట్టుకోవాలండి. కుక్కర్ తీసుకుని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడెక్కాక కొన్ని జీడిపప్పులు వేసుకుని దోరగా వేయించుకోవాలండి. ఇందులో ఇప్పుడు 4 లవంగాలు, 5 బిర్యానీ ఆకులు, అలాగే 3 యాలకులు పగలగొట్టినవి, అలాగే 1 పెద్ద దాల్చిన చెక్క, 2 అనాసపూలు, 1 మరాఠీ మొగ్గ, అలాగే జాపత్రి వేసుకుని బాగా వేగనివ్వాలండి. వీటిని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించాక 2 ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగినవి, అలాగే 7-8 పచ్చిమిర్చి చీలికలు వేసుకుని బాగా వేగనివ్వాలండి. కొబ్బరి పాలు వేసుకుంటున్నాం కాబట్టి ఇందులో కారం అంతా మసాలాలది అలాగే పచ్చిమిర్చిదే ఉంటుందండి. ఎక్కువ కారం వేసుకోకూడదు, రెడ్ చిల్లీ పౌడరు. ఇందులో ఇప్పుడు 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ముందుగా నానబెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేసి బాగా ఫ్రై చేసి కొంచెం నీళ్ళు వేసుకుని ఉడకనివ్వాలండి. కాసేపు సన్నని సగ మీద మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడకనిద్దాం. చూసారా,
చూసారా ఈ విధంగా కొంచెం సేపు ఉడికిన తర్వాత 3 గ్లాసుల కొబ్బరి పాలు అలాగే ఎక్స్ట్రా 1/4 గ్లాసు కొబ్బరి పాలు వేసుకుని ఇది బియ్యం కొల్తాయండి వేసుకుని ఒక మరుగు రానివ్వాలి ఇప్పుడు ఉప్పు ఒకసారి చెక్ చేసుకుని పడితే కొంచెం ఉప్పు వేసుకుంటున్నానండి ఈ విధంగా బాగా మరగాలండి ముందుగా కడిగి నానబెట్టుకున్న 2.5 గ్లాసుల బాస్మతి రైస్ వేసుకుని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి ప్రెషర్ అంతా పోయాక ఓపెన్ చేసి కింద నుంచి పై వరకు బిర్యానీని నెమ్మదిగా కలుపుకోవాలండి చూసారా ఎంత బాగా వచ్చినయో రైస్ అలాగే చికెన్ కూడా బాగా ఉడికిపోయిందండి గుమగుమలాడిపోతుంది కొబ్బరిపాలు చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది దీన్ని ఇప్పుడు చికెన్ ఫ్రై అలాగే చిల్డ్ రైతాతో సర్వ్ చేయండి నేను చికెన్ ఫ్రై ఆల్్రెడీ చేశానండి కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఇస్తాను కావాలంటే చెక్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్ హావ్ ఎ నైస్ డే బై బై